2200 కిలోమీటర్ల సుదీర్ఘమైన ప్రయాణం. ఒకే ఒక్కడు యువగళం దళపతి నారా లోకేష్ తన ప్రయాణంలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు, ఎన్నో కన్నీళ్లను చూశాడు. హలో లోకేష్ అనే కార్యక్రమాన్ని తలపెట్టి యువతకి యువత భవిష్యత్తుపై ధీమా కల్పించాడు. రైతుతో లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించి దిగులు పడుతున్నటువంటి రైతన్న గుండెకి కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు. కొండంత ధైర్యాన్ని ఆ గుండె నిండా నింపగలిగాడు. లోకేష్ తో గుప్తుగు కార్యక్రమంలో మైనార్టీలకి అండగా నిలిచాడు. మిషన్ రాయలసీమ ద్వారా సీమలో సిరులు పండించడానికి తన విజన్ ఏంటో వివరించాడు. మహాశక్తితో లోకేష్ అనే కార్యక్రమం ద్వారా మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చాటి చెప్పాడు. మహిళా సాధికారతకు సరికొత్త పునాదులు ఎలా వేయాలి, సరికొత్త ప్రణాళికలు ఎలా సృష్టించాలో మదనమవుతున్నాడు. త్వరలో తన అధికారంలోకి వస్తే అవన్నీ అమలు పరుస్తాడు. ఇప్పుడు ఒంగోలులో జయహో బీసీ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చారు మీ మా నారా లోకేష్ బాబు. బీసీలం మనమంతా అవునా? సమాజంలో సగం అయినా వెనకబాటుతనం, పేరులేని ఇంజనీర్లు వీరు గనక లేకపోతే ప్రపంచ ప్రగతికి పాజ్ బటన్ నొక్కేసినట్టేనండి, అవునా కదా? స గట్టిగా చెప్పండి. చేతి వృత్తులు కుల వృత్తులు పేర్లు ఏదైనా నిత్యం శ్రామికులం మనం బీసీలం. మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాలు అవుతుంది. 76 సంవత్సరాలు అయినా కూడా ఎన్ని చేదు అనుభవాలు, ఇప్పటికీ ఎన్ని చీత్కారాలు, ఎన్ని చిన్న చూపులు, ఇవన్నీ తట్టుకుంటూ